బైబిల్లో చూసినప్పుడు దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. కానీ అనేక సార్లు దేవుడు చెయ్యొద్దన్నదే దేవుని ప్రజలు చేస్తామో చూస్తాం. దేవుడు చెయ్యొద్దన్నది, దేవుడు తినద్దన్నది, దేవుడు చూడొద్దన్నది, దేవుడికి ఏదైతే అసహ్యమో అదే అనేక మంది చేస్తాం చూస్తాం. ఈరోజు మన జీవితంలో ఏదైనా దేవుడు చేయవద్దన్నది చేస్తున్నామా? మీ జీవితంలో ఏంటది దేవుడికి నచ్చనిది, దేవుడు చేయొద్దన్నది, దేవుడు వద్దన్నది? దేవుడికి నచ్చనిది, దేవుడు చేయొద్దన్నది, దేవుడు వద్దన్నది నీవు చేస్తూ దేవుని క్షేమము, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని సహాయము కోరుతున్నామంటే యు ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం. దేవుని సహాయము, దేవుని ఆశీర్వాదన, దేవుని దీవెన ఇవన్నీ కాదు కదా, దేవుని ఉగ్రత వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి లేవియా కాండము 18:1 చదువుదామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఏంటంట, మీరు ఐగుప్తి ఆచారాల పద్ధతులు తగినట్టుగా బ్రతకూడదు, ఆ రీతిగా మీరు ఉండకూడదు. కంటిన్యూ ప్లీజ్. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తున్న కానాను ఆచారాల చొప్పున వెళ్ళకూడదు. కానాన్లో ఎవరున్నారు? నెఫీనీలు ఉన్నారు. కానాన్లో నెఫీనీలు అన్నప్పుడు నెఫీనీలు ఎవరి సంతానము? దురాత్మల సంతానం. ఆ రీతిగా మీరు ఉండకూడదు, ఆ అలవాట్లు మీరు కలిగి ఉండకూడదు. ఈరోజు కూడా నెఫీనీలు ఉన్నారు అనేది దురాత్మల ప్రభావం ఉన్నదనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ నాట్ టు ఫాలో నాట్ ద వేస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ దెమ్, మెథడైజ్ మెథడ్స్. కంటిన్యూ ప్లీజ్. వారి కట్టడలను బట్టి నడవకూడదు, మీరు నా విధులను గైకొనవలెను. మీరు నా విధులు గైకొనాలి, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు, నా కట్టడలను బట్టి నడుచుకోవాలి, వాటిని ఆచరింపవలెను. మీ దేవుడు నేను యెహోవాను, నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. మీలో ఎవరినో తమ రక్త సంబంధుల మానఛేదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. నీ తండ్రికి మానఛేదనముగా నున్న నీ తల్లి మానఛేదనము తీయకూడదు, ఆమె నీ తల్లి. ఆమె మానఛేదనము తీయకూడదు, నీ తండ్రి భార్య మానఛేదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానఛేదనమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపట పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను, నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానఛేదనము తీయకూడదు. మానఛేదం అంటే సెక్షువల్ రిలేషన్షిప్స్. బైబిల్ ఇస్ క్లియర్. No sexual relationships in the family. Is Bible clear? ఏది చేయకూడదనుందా? ఈరోజు తరాలు ఎలా కనబడుతున్నాయి? Nephews with aunts, fathers with daughter-in-laws. You see, let's be open. This is the thing. News లో చెప్తున్నారు, ఆలయంలో చెప్తలేదు, వార్నింగ్. ఈరోజు ఎంతోమంది క్రైస్తవ వివాహాల్లో కూడా అక్రమ సంబంధాలు. వివాహమైన తర్వాత భార్య భర్త అంతే, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళకూడదు, దయా ఎక్కడికి మారదు. ఇట్స్ వెరీ సాడ్ టు సే, నా భార్య వెళ్ళి నా సహోదరుడితో వెళ్ళిందండి. ఏంటి నా భార్య నా సహోదరుడు తెలిపింది? ఏ తెలీదా? అంతా అందరు చేస్తున్నారు కదా, ట్రెండ్ అట్లా అయిపోయింది కదా. వాట్ ఇస్ ట్రెండ్? బైబిల్ సేస్ దౌ షల్ నాట్, యూ షుడ్ నాట్. ఎంత అన్యాయము, ఎంత అక్రమము ఈరోజు తరముల్లో చూసినప్పుడు. నో ఏ మాత్రము కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ ఇస్ అగైన్ being sensual to the word of God. Ethics levu idi tappu, bible cheptundi idi cheyyaddu. Inka elaga chudandi 21వ వచనం చదవండి, అక్కడ నుండి చదవండి. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఏంటి నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు? దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. ఎట్లా అపవిత్రపరుస్తున్నావు అంట? మొలెక్కి నీ ప్రథమ ఫలాన్ని, నీ బిడ్డల్ని బలిస్తం బట్టి. కంటిన్యూ ప్లీజ్. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. ఏమంటున్నాడు దేవుడు? చాలా మంది అడుగుతారు, ఇస్ బైబిల్ అగెన్స్ట్ హోమోసెక్షువాలిటీ? బైబిల్ సేస్ నో హోమోసెక్షువాలిటీ. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. ఏమన్నా ఉంది చదవండి. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువు నందును నీ స్కలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. వాట్ ఇస్ అదర్ థింగ్?
ఫస్ట్ ఈజ్ సెయింగ్ హోమోసెక్షువాలిటీ ఇస్ సిన్, డోంట్. సెకండ్ ఏంటి తెలీదా మీకు? ఈ రోజు రెండులో చాలా మందికి తెలియదేమో, జరుగుతున్న బయట పరిస్థితి అదే. యానిమల్ సెక్స్, ఇట్ ఇస్ అ సిన్. అలాగ చేసేవారు దేవుని దృష్టిలో పాపము చేస్తున్నారు, దేవుడు శిక్ష ఖచ్చితంగా కఠినంగా వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అఫేర్స్, రిలేషన్షిప్స్, అబ్యూస్ అండ్ ఏంటి, పురుషుడు పురుషుడు, స్త్రీ స్త్రీ, జంతువులు పురుషులు, జంతువులు స్త్రీలు, ఇట్లాంటివి చేయకూడదు. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. అక్కడ నుండి మీరు కంటిన్యూ చేస్తే ఏం చెప్తున్నాడు చూడండి నెక్స్ట్. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. వీటిలో దేని వలన అపవిత్ర కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదురు నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటి వలన అపవిత్రులైరి. ఏంటంట, నేను మీ ముందు పంపిస్తున్న ఈ ప్రాంతంలో ఈ జనులు, అంటే ఆ రోజుల్లోనే జనులు ఎలా ఉన్నారు, ఈ రీతిగా ఉన్నారు. విచ్ మీన్స్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ న్యూలీ స్టార్టెడ్, ఇట్స్ బీన్ దేర్. ద కరప్ట్నెస్, ఇది ఎప్పుడు నుండి ఉంది? ఆది నుండే ఉంది. ఎప్పుడైతే పడిపోయిన దూతలు, దురాత్మలు, ఎలాగైతే ఆది కాండము 6:4 యు సీ ద వర్స్, మనుషులు బిడ్డలంట, కుమార్తెలంట, మానవుడు కుమార్తెలు ఎవరితో, పడిపోయిన దూతలతో. యు సీ హ్యావింగ్ అఫేర్స్, అక్కడ యు సీ నెఫిలిమ్స్, నెఫీనీలు. బైబిల్ ఇస్ సో క్లియర్, డెవిల్ అండ్ హిస్ ఎంటిటీస్ ఆర్ స్ప్రెడింగ్ సో ఫాస్ట్. ఎంతో అధికంగా వారు ప్రబలుతూ ఉన్నారు, దాడి చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. చీకటి లోకమంతా కంపుతానికి సిద్ధంగా ఉంది, కానీ ఆ చీకటి నీ జీవితంలో ఉండకుండా ఉండటానికి దేవుడు ఈరోజు అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన వెలుగు ఉండటానికి. ఆ వెలుగు ఉన్నదప్పుడు చీకటి పో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ వెలుగు ఉందో అక్కడ చీకటి ఉండటానికి అవకాశం లేదు. దట్ సింపుల్. సో ఈరోజు నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావా? నిజంగా ఇవన్నీ చదివినప్పుడు చీ అనొచ్చేమో, కానీ వెయిట్ వెయిట్ వెయిట్, వీటన్నిటికి కారణము వీరు వెళ్తున్న ప్రాంతంలో వారి మధ్య పూజిస్తున్న దేవుళ్ళు, వారు కలిగిన మనుషులు. దాన్ని బట్టి ఆ రీతిగా మీరు ప్రభావితము చేయబడకూడదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, హూ ఆర్ యువర్ కొలీగ్స్, హూ ఆర్ ద పీపుల్, హూ ఆర్ ద పీపుల్? మీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు? ఎలాంటి వారితో స్నేహం, ఎలాంటి వారితో సహవాసం? చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నిలండి పర్వాలేదా, పెళ్లి చేసుకొచ్చా పర్వాలేదా, మార్చుకుంటానులే మార్చుకుంటానులే. నువ్వు ఎప్పటికి మార్చుకో, నువ్వు మారిపోతావు. దేవుడు చెప్తాడు, అయ్యా మీరు వెళ్ళి వారిని నువ్వు మార్చో, నువ్వు వారిలాగా అయిపోతావు, జాగ్రత్త. నువ్వు వారిలాగా చేసి నాకు విరోధంగా తిరుగుతావు, జాగ్రత్త. యూ సీ బైబిల్ ఇస్ వెరీ క్లియర్, నువ్వు అలాంటి సాంగత్యములో ఉండకూడదు, చెయ్యకూడదు, అలాగా బ్రతకకూడదు. వివాహ బంధం ఎలాగ ఉండాలి, వివాహంలో రిలేషన్షిప్స్ ఎలాగ ఉండాలి, వివాహంలో ఉన్నవాడు కుటుంబాన్ని ఎలాగ గౌరవించాలి, కుటుంబస్తుల్ని ఎలా గౌరవించాలి, వివాహంలో ఉన్నవారు పొరుగువాడిని ఎలాగ చూడాలి, పొరుగువాడిని భార్యను ఆశించకూడదు. యేసు ప్రభు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు, హీ హాజ్ నాట్ క్యాన్సిల్డ్ ఇట్. నీ పొరుగువాడిని భార్య ఆశించకూడదు, నీ పొరుగువాడిని భర్త ఆశించకూడదు, నీ పొరుగువాడిది ఏది ఆశించద్దు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. సి, దేవుని దృష్టిలో పొరుగువాణి భార్యను ఆశిస్తాం ఒక లెవెలు, పొరుగువాణిది వస్తువు ఆశిస్తాం ఇంకొక లెవెలు, పొరుగువాణి సంబంధించింది ఇంకోటి వేరే లెవెల్ అని కాదు. దౌ షల్ నాట్ ఇస్ దౌ షల్ నాట్. దేర్ ఇస్ నో గ్రేటర్ సిన్, దేర్ ఇస్ నో స్మాలర్ సిన్. సిన్ ఇస్ అ సిన్. ఐ క్లియర్ దేర్? సిన్ ఇస్ అ సిన్. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తాము, అబద్ధికులతో పాటు వ్యభిచారులు, అబద్ధికులతో పాటు నరహంతకులు, వీరందరూ కూడా అగ్నిగుండమైన మండి గుండంలో రెండో మరణము పడవే పడతారంట. సో దెర్ ఇస్ నథింగ్ లెస్సర్ పనిష్మెంట్ బికాజ్ యు ఆర్ ఎ లయర్. అబద్ధమే కదండి వ్యభిచారం. వాడు చంపాడు, నేను వ్యభిచారమే చేశా. బట్ బైబిల్ ఇస్ సేయింగ్ సిన్ ఇస్ అ సిన్. అల్టిమేట్లీ శిక్ష ఎక్కడికి వస్తుంది? సేమ్. ఈరోజు మనం జాగ్రత్త పడాలి, దేవునికి విరోధంగా పోయి దేవునికి శత్రువులుగా మారి మనం చేయగలిగింది ఏది లేదు. ఈరోజు మన జీవితంలో ఏదో ఒక్కరోజు నువ్వు మంచిగా నిలబడ్డావు, ఏదో ఒక్కరోజు ఘనంగా చేసావు, ఏదో ఒక్కరోజు భక్తి, ఏదో ఒక్కరోజు విశ్వాసం కాదు. మన జీవితంలో స్థిరత్వం ఉందా? ఇస్ ఎ స్టెబిలిటీ. నిన్న యేసుతో ఎలా ఉన్నావో ఈరోజు దగ్గరగా ఉన్నావా, లేకపోతే మళ్ళీ దూరం అయిపోయావా? కొంతమందికి 3 రోజుల పశ్చాత్తాపం అంట, 3 రోజుల పశ్చాత్తాపడతారు, 4వ రోజు వెళ్ళిపోతారా, ఇంకా 10వ రోజుకి అసలు తిరిగి కూడా చూడరు. మరలా ఏదో ఒక దెబ్బ రావాలి, దెబ్బ పడితే కీడు జరిగితే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఎంతోమంది ఆ రీతికి పోతున్నారు, అదేం కొత్త కాదండి. బైబిల్లో చూసినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ అలాగే నాశనం అవుతుంది చూస్తాం. బైబిల్ చూస్తే 3 ప్రాముఖ్యమైన దేవతల్ని ఇశ్రాయేలీలు వారి హృదయం
అటువైపు తిప్పి దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి, దేవుని శిక్షకి గురవుతారు. హు ఆర్ దిస్ మెయిన్ త్రీ? సి ఎంటిటీస్ ఆర్ మెనీ, ఎంటిటీస్ ఆర్ మెనీ, బట్ దెర్ ఆర్ త్రీ మెయిన్ ఎంటిటీస్ వీ కెన్ ఫైండ్ ఇన్ బైబుల్. ఇస్రాయేల్ నేను ముఖ్యంగా నాశనం చేస్తానికి ఇందుకు ఈ మూడు ఎంటర్ హైలైట్ చేస్తున్నానంటే, ఈరోజు కూడా ఈ మూడు మనుషుల్లో మరలా అధికారము, స్థాని బలము అధికంగా తీసుకుంటాం చూస్తున్నాం. ఒకటి బైబిల్ చూస్తాము, రెండో రాజుల గ్రంథము 17:7. ఎందుకనగా ఇస్రాయేల్ ఐగుప్తు దేశముల నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇస్రాయేల్ రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి. మరియు ఇస్రాయేల్ వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారములు గల పట్టణ నివాసులను, తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనుల వాడక చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి చేయకూడని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించెను వాటిని చేసి పూజించుచుండిరి. దేవుడు చేయొద్దన్నదన్నీ చేసి దేవుని కోపం రేపారంట. దే హావ్ ప్రోవోక్డ్ గాడ్స్ యాంగర్ బికాజ్ ఆఫ్ సెవెరల్ ఐడల్స్. ఇంకా 16 వచనం చదువుతారంట, వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి ఏం చేస్తున్నారంట, రెండు దూడలు చూస్తున్నారంట. నెక్స్ట్ దేవతా స్తంభములను నిలిపి దేవతా స్తంభాలను చేశారంట. ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి. హోస్ట్ ఆఫ్ హెవెన్, ఎవరా హోస్ట్లు? ఎంటిటీస్. వీటికి నమస్కరించి బయల్ని సేవించారంట. ఎవరిని సేవించారు? బయలు. దేవుని పక్షాన దేవుని స్థానంలో ఎవరిని పెట్టారు? బయల్ని. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో బయలు ఉన్నాడా? మీ జీవితంలో బయలు ఉన్నాడా? లెట్ మీ హిట్ షూట్ ఆరో స్ట్రైట్. బయలు అన్నదప్పుడు చేతి పనులు, బయలు అన్నదప్పుడు సృష్టి, బయలు అన్నదప్పుడు యువర్ ఎస్టాబ్లిష్మెంట్స్, బయలు అన్నదప్పుడు యువర్ జాబ్స్, బయలు అన్నదప్పుడు ఐఎమ్ నాట్ సెయింగ్ జాబ్స్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ బ్యాడ్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ బ్యాడ్, బట్ దెన్ ఎనీథింగ్ కమ్స్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఇస్ బ్యాడ్. ఐమ్ ఐ క్లియర్? ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఇస్ బ్యాడ్. దేవుని స్థానంలో ఏది తీసుకొచ్చినా అది విగ్రహమే. వెన్ ఐ టాక్ అబౌట్ బయల్, బయల్ ఇస్ అగైన్ కాల్డ్ అబౌట్, బయల్కి పేరు ఏంటంటే, టైటిల్ ఏంటంటే ద పొజెసర్ అంట. పొజెసర్, ద వే వర్డ్ బయల్, బాల్ మీన్స్ ద లార్డ్, ప్రభు, మాస్టర్, యజమాని. బయల్ మీన్స్ లార్డ్, మాస్టర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, హూ ఇస్ యువర్ మాస్టర్? Who is your master? Is Baal your master or Jesus your master? Because if Baal is your master, job is your master. If Baal is your master, you are scared, you are controlled under him. Because Baal ki nu namaskarinchaleda, Baal ki nu pooja cheyaleda, Baal ki nu balilu ivvaleda, Baal ni aashirvadinchadu, divan undadu, dabbu undadu, vaan undadu. మన బైబిల్ చూస్తామండి, ఇస్రాయలీలు మరలా 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 వారి హృదయాన్ని బయలు తట్టి తిప్పుకుంటాం. బైబిల్ అనేక వచనాలు చూస్తూ ఉంటాము. ఎక్కడ? 1 Kings 12:26. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానిని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగ్గర అని యారోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచెను. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరి అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. ఈ మాట మీరు గమనించాలండి, రాజు విగ్రహారాధన చేసినప్పుడు ప్రజలందరూ నాశనం అయిపోయారు, అవునా కదా? సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు షో,
The king does wickedness. The entire nation does wickedness. అవునా కదా? ఈరోజు ఎక్కడ రిలేట్ అవుతుంది? తండ్రులు ఇంట్లో సరిలేకపోతే బిడ్డలు ఎవరు సరిగా ఉండరు. ఐ అండర్స్టాండ్. తండ్రులు ప్రార్థన చేయకపోతే బిడ్డలు ప్రార్థన చేయరు. తండ్రులు బయలుని పెడితే బిడ్డలు బయలునే సేవిస్తారు. తండ్రులు దేవుని కన్నా ఉద్యోగానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చి, వ్యాపారానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చి, దేవుడు ప్రార్థన, కుటుంబ ప్రార్థన, దేవుని ఆలయము, దేవుని ఆరాధన లేకపోతే బయలు గృహాలని ఏళ్తున్నారు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మీ ఇంట్లో వాక్య ధ్యానం ఉందా? మీ ఇంట్లో ఆరాధన ఉందా? లేకపోతే మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా లేదో చూసుకోండి. దేవుడు ఉన్నాడా లేకపోతే అంటే, దేవుడు యేసయ్య ఉన్నాడా లేదా, పరిశుద్ధాత్మ సన్నిధి ఉందా లేదా, పరమ తండ్రి బిడ్డలుగా పిలబడుతున్నాడా లేదా, లేకపోతే బయలు ఉన్నాడా? ఇట్ ఈస్ ద ట్రూ గాడ్ ఆర్ ద ఎంటిటీ, ద ఈవిల్ ఎంటిటీ ఇస్ ఇన్ యువర్ హౌస్. అందుకనేమో ఇంట్లో గొడవలు, అందుకనేమో ఇంట్లో మనస్పర్ధాలు, అందుకనేమో ఇంట్లో ఎప్పుడు చూసినా భేదాలు, కాంపిటీషన్, భార్య భర్తల మధ్య కాంపిటీషన్ అంటే ఎవడో బయట అక్కర్లే. నేను ఎక్కువ సంపాదిస్తా, నేను ఎక్కువ సంపాదిస్తా, నేను సంపాదిస్తా, నేను సంపాదిస్తా, నేను సంపాదిస్తా, నేను సంపాదిస్తా, నువ్వు చావు, నువ్వు చావు, నా దారి నాదే, నా బ్యాలెన్స్ నాదే. యు సీ సచ్ కైండ్ ఆఫ్ అ వికెట్ వరల్డ్. ఈరోజు ఏక శరీరం అయి ఉన్నారంటే సపరేషన్, బయలు ఎప్పుడు సపరేట్. ఈ బయలు చూసినప్పుడు ఎప్పుడైనా సరే దేవునికి విరు, దేవుని కోపం రగులుకుందరా అంటే ఈ బయల్ని పట్టుకున్నారు, దేవుని విడిచారు. బయల్ని ఏం ఎలా చేశారంట, ఇందాక కూడా చదివాము, రెండు దూడలు చేసుకున్నారంట. మనం బయలు అన్నదప్పుడు బైబిల్ ఎక్కడ చూసినా కూడా రిసెంబుల్స్ బ్యాక్, దూడ దూడ దూడ, టెరిటరీ తగినట్టుగా. నేను ప్రారంభంలో ముందే చెప్పాను, ఒక పేరు చెప్పినప్పుడు అది కేవలం ఒక ప్రాంతం కాదు, ప్రపంచం మొత్తంలో అనేక పేర్లు ఉంటాయి, కానీ ఐడెంటిటీ ఒకటే ఉంటుంది. దూడ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇస్రాయేలీలు చేసుకుంది ఏంటి? దూడ. వారు కానానీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు చేసుకుంది ఏంటి? దూడలు. సో దూడ కామన్గా చేసుకుంటున్నారు దేనికి? బ్లెస్సింగ్, స్ట్రెంగ్త్, ఫర్టిలిటీ. ఏంటి సృష్టిని మొత్తం చూసి రాళ్ళు, రప్పలు, మొక్కలు, వీటిని. ఇది బయలుకి సాదృశ్యంగా కనబడుతుంది. అక్కడే మనం పరీక్షించుకోవాలి, ఇస్ దేర్ ఎనీవేర్ రెసెంబ్లింగ్ మన జీవితంలో చేతి పనులు, విగ్రహారాధన. దేవునికి అసహ్యమైనది విగ్రహారాధన. దేవుడు జీవం కలిగిన దేవుడు, ఏమాత్రం ఆయన మహిమని ఎవరితో పంచడం చెప్పాడు. ఈరోజు మీ జీవితంలో ఇస్ దేర్ ఐడాలట్రీ? ఏంటి మీ విగ్రహారాధన? ఏంటి పొద్దుట లెగిస్తే వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? పొద్దుట లెగిస్తే మీ ఆశ ఏంటి? పొద్దుట లెగిస్తే మీ వాంచ ఏంటి? పొద్దుట లెగిస్తే ఏంటి భయం? ఎందుకంటే బయలు భయనే కలిగి చేస్తారంట. ఇందాక చదివాం, వారు భయముతో బయలుకి బలుల్ని ఇచ్చారంట, విత్ ఫియర్. ఈరోజు చాలామంది పొద్దుట లేస్తే ఆఫీస్, అయ్యో బాస్, బాస్ ఇవి వెళ్ళి పొద్దుట లేస్తే, అయ్యో నేను అక్కడికి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, అయ్యో ఇది వెళ్ళాలి. యు ఆర్ స్కేర్డ్. ఎనీథింగ్ దట్ క్రియేట్స్ ఫియర్ ఇన్ యువర్ హార్ట్, బీ కేర్ఫుల్. ఇట్ కుడ్ బి ఎ పర్సన్, ఇట్ కుడ్ బి ఎన్ పొజిషన్ ఆర్ ఎన్ ఆపర్చునిటీ. బీ వెరీ కేర్ఫుల్. డెవిల్ ఇస్ అటాకింగ్ యూ, యువర్ అండర్ అటాక్. దేవుడు మనల్ని భయంతో బ్రతుకుతానికి కోరట్లే, పిరికి తన ఆత్మని మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్ర నిగ్రహమైన ఆత్మని దేవుడు ఇచ్చాడు, పరిశుద్ధాత్మని. విచ్ మీన్స్ ఆల్ నోయింగ్ మైండ్ వే యు నో ఎవ్రీథింగ్ యువర్ స్టడీ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ స్కేర్డ్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఫియర్ ఆల్ త్రూ యువర్ లైఫ్, భయము. కొంతమంది పిల్లలండి సైకాలజిస్ట్ చెప్తున్నారు, చిన్నప్పటి నుండి భయం. డాడీని చూస్తే భయం, మమ్మీని చూస్తే భయం, టీచర్ చూస్తే భయం, ఎక్కడ చూసినా భయం. పిల్లడు ఎట్లా తెలిసి పెరుగుతాడు? హీల్ గ్రో యాజ్ అ డమ్ ఫెలో. ఏ స్పరిశ ఉండదు, ఎప్పుడు చూసిన ఆలోచనలు ఉంటాడంట. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆలోచనలకు వెళ్ళిపోతాడంట, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏదో ఆలోచించుకుంటా ఉంటాడంట, నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఏం బొరకే కదా, ఏం చెప్పావు అంటే అంటాడు. ఈరోజు పిల్లడిగా స్టార్ట్ అయింది, చాలామంది పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా, యవనస్తులు అయిన తర్వాత కూడా, ఒక చిన్న స్ట్రెస్ వచ్చిందా, చిన్న ఒత్తిడి వచ్చిందా, ఏమైపోతారు తెలుసా? బ్లాంక్ అయిపోతారు. మీ జీవితంలో పోరాటాలు వచ్చినప్పుడు బ్లాంక్ అయిపోతున్నారా? ఇట్ ఇస్ నాట్ ఇప్పుడు స్టార్ట్ అయిందని కాదు, ఎప్పుడు నుండో స్టార్ట్ అయింది. నీ మైండ్ని అపవాది కరప్ట్ చేసి పెట్టేశాడు, నాట్ ఏబుల్ టు థింక్ రైట్. ఆ భయమతో, అప్రెషన్తో నిన్ను అణిచివేస్తున్నాడు.
దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఈరోజు యూ నీట్ మేక్ ఎ కమిట్మెంట్ టు చూస్ క్రైస్ట్ ఆర్ ద వరల్డ్. ఈ లోక దేవతలు సిద్ధంగా ఉన్నారు నిన్ను దాడి చేస్తానికి, నిన్ను నాశనం చేస్తానికి, నిన్ను దోచుకుంటానికి. బైబిల్ ఇస్ క్లియర్, షడీమ్, దే ఆర్ ద ఎంటిటీస్. అదే పౌలు రాస్తున్నాడు, మనం పోరాడేది వాయుమండల అధిపతులు, లోకనాథులు, అంధకార సమూహాలు, ప్రస్తుత దినపు అంధకార సమూహాలు అంట, అధికారులు. ఈరోజు మనం పోరాడే శత్రువుని మనం ఎరుగొన్నామా? మన సమాధానాన్ని పాడు చేస్తున్న దురాత్మల్ని ఎరుగొన్నామా? కుటుంబాలను పాడు చేస్తున్న దురాత్మల్ని ఎరుగొన్నామా? జీవితాలను పాడు చేస్తున్న దురాత్మల్ని ఎరుగొన్నామా? టుడే గాడ్ వాంట్స్ టు డెలివర్ యువర్ లైఫ్. ఈరోజు దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు అండి. నీ కొరకు నిత్య రాజ్యం, నిన్న సర్వ అధికారముతో ఆయన నామములో నిన్ను జీవింపజేయాలని, జయశీలుడిగా, జయము కలిగిన వ్యక్తిగా, సమాధానం కలిగిన వ్యక్తిగా, వాగ్దానాలు స్వతంత్రించిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను బట్టి నీ తరాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో సర్వంలో దేవుని మొదటగా పెట్టు. నీకు కలిగిన దాంట్లో దేవుని మొదట పెట్టు. నువ్వు ఏమై ఉన్నావు దాన్ని బట్టి దేవుని మహిమపరచు. గాడ్ ఫస్ట్. ములక్కి పెట్టద్దు. వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుడికి విరోధంగా తిరిగితే దేవుడు చేయగలిగింది ఏమీ లేదు. తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉంటే అపవాది ఒకేసారి ఇంకసారి అని అడుగుతాను కూడా అవకాశం లేకుండా మింగేస్తాడేమో, జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి మీ జీవితాన్ని దేవుడిని సమర్పించుకోండి. ఎందుకంటే సర్వాధికారం కలిగిన విడుదలనిచ్చే దేవుడు. ఈరోజు యేసు నామంలో దురాత్మలు పారిపోతాయి, బంధకాలు తెంపబడతాయి, విడుదల కలుగుతాయి, జీవితంలో మార్చబడుతున్నాయి, స్వస్థత కలుగుతుంది. నమ్మండి, నమ్మండి. ఈరోజు సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సరే, సజీవుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మన కొరకు తండ్రి కుటుంబాన విజ్ఞాపన చేస్తున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ పక్షాన వ్యాజించే దేవుడు, నీ పక్షాన మాట్లాడే దేవుడు, నీ కొరకు నిలబడే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు అండి. హీ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ వాంట్స్ యూ టు లవ్ హిమ్. దేవుడు తన ప్రేమను మనకి కనబరిచాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన మాటలు చెప్తాం కానీ ఆయన నిరూపించి చూపించాడు. ఎంత పాపినైనా క్షమించే దేవుడు, పాపములు ఒప్పుకుంటే మాత్రమే క్షమించగలుగుతాడు. నువ్వు క్షమించుకొని పాపం అపవాదికి, నువ్వు క్షమాపణ వేడని పాపం అపవాదికి నీ పైన స్థాని బలం, అధికారం. అడగండి, దేవా నా జీవితాన్ని నూతన పరిచేయ, కాలము సమయం ఎరిగిన వాడిగా జాగ్రత్తగా నేను బ్రతకాలి ప్రభా. దేవా నీ న్యాయ తీర్పు రోజున ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడాలి ప్రభా, ఆ శ్రమల నుండి నేను తప్పించబడాలి ప్రభా, ఆ నిత్య అగ్ని నుండి నేను తప్పించబడాలి ప్రభా. అపవాది వాడు అనుచరులకి, ఈ లోకనాథులకి, వాయుమండలాధిపతులకి, సమూహం శత్రువులకి, సమూహానికి అంతటికీ నాశనము ముందే నిర్ణయించబడి ఉంది. అగ్నితో మండే గుండములో అవన్నీ పడవేయబడతాయి. ఈ భూమి మొత్తము పంచభూతములు మహావేంద్రములతో లయమైపోతాయి. భూమి పారిపోతుందంట, సముద్రం ఉండదంట, ఆకాశం ఉండదంట. సముద్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సముద్రం అపజపడతాదంట. చచ్చిన వారిని అందరినీ, సముద్రంలో ఉన్న వారందరినీ సముద్రం అపజెప్తానంట, భూమిలో ఉన్న వారందరూ భూమి అపజెప్తానంట. ప్రతి ఒక్కరు ఆ ధవల సింహాసనం ముందు నిలబడతారంట. లోక, ఈ లోక సంబంధమైన దేవతలు, నోబడి కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్. ఈరోజు వాటితో పాటు నేను నాశనం చేయాలని, వాటితో పాటు నీ జీవితాలను నాశనం చేయాలని, నీ కుటుంబంలో సంచరించాలని, నీ కుటుంబంలో స్థానబలం తీసుకోవాలని, నీ కుటుంబం ద్వారా ఏలాలని. స్ట్రైంగ్ ఇస్ బెస్ట్, బట్ దెన్ యు ఆర్ అ బిలీవర్, రిసీవ్ జీసస్, ఇన్వైట్ ద హోలీ స్పిరిట్, ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఆహ్వానించండి, నా దేహం నీ ఆలయమయ్యా,
నా దేహం నీ ఆలయం పరిశుద్ధాత్మ దేవ, నా ఇల్లు నీ ఆలయమయ్యా, నా జీవితం నీ మహిమ కొరకు ప్రభా, నేను చేయనది సమస్తం నీ మహిమ కొరకయ్యా, నా కుటుంబం నీ మహిమ కొరకయ్యా, నా కలిగి ఉన్న సమస్తం నీ మహిమ కొరకయ్యా. ఆల్ దట్ ఐ యామ్, ఆల్ దట్ ఐ హ్యావ్ ఇస్ ఫర్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ యూస్ మీ, ఫిల్ మీ హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మత నింపబడపోతే దురాత్మ సిద్ధంగా ఉన్నాడు నేను నింపడానికి. విడిచిన దుష్టుడు వెళ్ళి వాడికన్నా చెడ్డమైనవి ఏడు తీసుకొస్తాడంట నువ్వు ఖాళీగా ఉంటే. నువ్వు పరిశుద్ధాత్మత నింపబడితే అపవాది నిన్ను ముట్టలేడు. గ్రేటర్ ఇస్ హీ దట్ ఇస్ ఇన్ యూ, దట్ ఇస్ ఇన్ హీ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్ దాన్ హీ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని చెప్పుకోను. ధైర్యంగా చెప్తామా యేసు ప్రభా, నా ఆత్మ శరీరము మనసు నీ సొత్తయ్యా, సమర్పించుకోండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. నేను నీ సొత్తు ప్రభా, నీవే నా దేవుడివి, నీవే నా రాజువి, నిన్నే నేను సేవిస్తానయ్యా. కమ్ ఆన్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్. యేసు దేవుడు ఒప్పుకోవాలి నోటితో, తన నీ రాజ్యాన్ని ఒప్పుకోవాలి, నీ జీవితం ఆయన చేతులకు సమర్పించుకోవాలి. Do the declarations. పరిశుద్ధ ప్రేమలు తండ్రి నీకు వందనాలు ప్రభా, ఇచ్చిన ఈ దినం బట్టి వందనాలు, ఈ అవకాశం బట్టి వందనాలు. ఈ రీతిగా నీ రక్తం గురించి ధ్యానిస్తానికి, మా కొరకు నువ్వు సిద్ధపరిచిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతానికి, అదే రీతిగా నీకు విరోధమైనది, నిన్ను బాధ కలిగించేది, నీకు కోపాన్ని కలిగించేది, నీ దగ్గర నుండి మమ్మల్ని దూరం చేసేది, ఆ శత్రువుని జ్ఞాపకం చేసుకుంటానికి తెలుసుకుంటాను నువ్వు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. మేము పోరాడేది రక్త మాంసముల్ని కాదయ్యా, మనుషుల్ని కాదు ప్రభా. కనబడని శత్రువులను పోరాడుతున్నామని గ్రహించుకొని మనుషుల్ని ప్రేమిస్తూ నీ ప్రేమను పంచుతూ ప్రార్థనలో పోరాడుతూ విశ్వాసంతో జీవించే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చెయ్యయ్యా. ధ్యాన దినాల్లో ఇప్పుడు ధ్యానించిన ఆత్మలు ఎంతగానో స్థానిబలాన్ని తీసుకుని ఏల్చునగా, ఆనాడు నీ బిడ్డలను నీ దగ్గర నుండి ఎలా దూరపరుచుందో ఈరోజు కూడా అదే పరిస్థితులు చూచున్నాయి. ఉజ్జీవం రగులు గొలిపోయా, ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో అప్పుడే రెస్టోరేషన్ కదా ప్రభా. మనందరి జీవితంలో కావాల్సిన పశ్చాత్తాపము గ్రహింపు నీ ఆత్మ సహాయం నుంచి నడిపించు. ఈ ధనం నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు నీవు దీవించి బలపరిచి, నీ రెండంచులకు కట్టమైన నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకుంటానికి, సరిదిద్దుకుంటానికి, అపవాది కార్యాలు లయపరుస్తానికి సంపూర్ణంగా నీ చిత్తంలో సమర్పించుకుని జీవించే ధన్యత భాగ్యం కలిగిన వారికి ఉండడానికి సహాయం చేయమని విత్తన వాక్యాన్ని ముద్రించి ఆ బల్ల కార్యక్రమాన్ని దీవించి యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్.